హలో పీపుల్ వెల్కమ్ టు అని డైరీస్ రోటి పచ్చళ్ళు అంటే ఎంతమందికి ఇష్టం కొంతమంది అయితే ఒక సైడ్ బిర్యానీ ఒక సైడ్ రోటి పచ్చళ్ళు పెడితే రోటి పచ్చళ్ళ సైడే వెళ్ళే అంత ఫ్యాన్ బేస్ ఉంది వీటికి ఈరోజు మనం బచ్చల కూరతో ఎలా చేయాలో చూద్దాం రోటి పచ్చడి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో పది నుండి పన్నెండు వరకు ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి ఇవన్నీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేకపోతే తొందరగా మాడిపోతాయి ఇలా కొంచెం కలర్ మారి ఫ్రై అవ్వగానే వీటిని ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోండి మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇందులోనే నాలుగైదు మెంతులు కూడా వేసుకోండి మరి ఎక్కువగా వేసుకుంటే చేదవుతుంది గుర్తుపెట్టుకోండి చూసారా ఇలా కలర్ మారగానే వీటిని కూడా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని బచ్చల కూరని నేనైతే రెండు కట్టెలు తీసుకున్నానో వీటిని తెంపి కడిగి ఒక రెండుసార్లు బాగా కడిగి ఇందులో యాడ్ చేసుకోండి బచ్చలకూర ముందు మనకి బాగా అనిపిస్తుంది అంతా కుక్ అయిపోగానే బాయిల్ అవ్వగానే దగ్గరకు వచ్చేస్తుంది సో మీరు టెన్షన్ పడిపోకండి మనం ఏదైతే ముందు వేయించి పెట్టుకున్నామో వాటిని పొడి చేసుకుందాం ఆ పొడి అవ్వగానే ఇందులో బచ్చలకూర కూడా యాడ్ చేసి ఇందులో నాలుగైదు వెల్లుల్లి సరిపడంత ఉప్పు వేసుకొని కనీసం ఒక పది నిమిషాలన్నా ఒక రెండు రెబ్బలంతా చింతపండు నానపెట్టి కడిగి నానబెట్టింది కూడా వేసుకోండి అలా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారా ఈ కన్సిస్టెన్సీలో కానీ రోటి పచ్చడి చేసుకుంటే ఆహా సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో రోటి పచ్చడి ప్లస్ నై క్రేజీ కాంబినేషన్ అబ్బా ఈసారి ట్రై చేయండి మీకు రోటి పచ్చడిలో ఏది ఇష్టమో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్